Hi friends, this is Sir Krishna and welcome back to my channel. In this video, we will prepare the amplifier for how to prepare the video. We will do part 1 video in this video. So, if you want to choose this video, you can see link in the description. In this video, we will Bluetooth panel and BT board connect. BT board ki bass and treble ki sambandhinchina volume controls ni e vidhanga connect cheyalanedi ee video lo nechukundam. So ee amplifier making anedi oka order wise velladam jarugutundi. First manamu Bluetooth panel nunchi BT board ki connect cheyali, BT board nunchi volume controls nunchi red solar axe board ki, deenne DTS board kuda antaru. Deen nunchi manamu Salcon amplifier ki connect cheyadam jarugutundi. Deen tarvatiki manam speaker ki connect chestamu. And last and final power supply connect cheyadam jarugutundi. So ee videos anni meeku okadan tarvata వస్తాయి ఫ్రెండ్స్. కంప్లీట్ గా అంప్లిఫైర్ తయారు చేసిన తర్వాత సౌండ్ అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు ఒకసారి వినొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లూటూత్ ప్యానల్. ఈ బ్లూటూత్ ప్యానల్ కి బ్యాక్ సైడ్ మనకి ఆడియో అవుట్పుట్ కోసం 3 పిన్స్ ఇవ్వడం జరుగుతుంది. లెఫ్ట్ రైట్ అండ్ గ్రౌండ్ కి సంబంధించిన పిన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. 3 పిన్స్ ఉంటాయి. దాని కింద ఉన్నది యాంటీనా పిన్ అనమాట, 4th పిన్. పైన దానికి సంబంధించిన క్లిప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది 5 వోల్ట్ సప్లై యొక్క క్లిప్. దీనికి మనము 5 వోల్ట్ సప్లై ఇచ్చిన వెంటనే ఆ బోర్డు అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయ్యి మనకి యుఎస్బి గానీ ఏదైనా పెట్టినప్పుడు ఆడియో అవుట్పుట్ అనేది ఇప్పుడు చూపించిన వైర్ల ద్వారా మనకి బయటికి రావడం జరుగుతుంది. సో ఈ 3 వైర్లతోటి మనము బీటీ బోర్డు కి ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఎఫ్ఎం రేడియో యాంటీనా వైరు, సాల్కాన్ బీటీ మినీ బోర్డు ఇది. సో ఇందులో మీకు ఇప్పుడు నేను కనెక్షన్ చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న 2 వైర్లు పవర్ సప్లైకి సంబంధించినవి, 12 వోల్ట్ సప్లై ఇవ్వాలి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది సాల్కాన్ బోర్డులో నుంచి వచ్చే అవుట్పుట్ వైర్స్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అవుట్పుట్ వైర్స్ కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయనేది మీరు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది సాల్కాన్ బోర్డుకి ఇన్పుట్ వైర్స్. సో ఇన్పుట్ వైర్స్ ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది నేను ముందు చెప్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది. ఎప్పుడైనా ఇన్పుట్ వైర్స్ అనేవి కెపాసిటర్ కి కనెక్ట్ అయి ఉంటాయి, అండ్ అవుట్పుట్ వైర్స్ అనేవి రెసిస్టర్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఒకవేళ కనెక్షన్స్ మర్చిపోతే ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని కనెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు చాలా సింపుల్ గా. ఇక్కడ చూసుకోవచ్చు కెపాసిటర్ కి ఏమో ఇన్పుట్, రెసిస్టర్ కి అవుట్పుట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ బ్లూటూత్ ప్యానల్ లో నుంచి 3 వైర్లని తీసుకొని బీటీ బోర్డుకి ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. సో లెఫ్ట్ రైట్ వైర్లని ఆ యెల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ వైర్ల ప్లేస్ లో కనెక్ట్ చేయాలి. సో అది ఇప్పుడు ఏ విధంగా అనేది మీరు వీడియోలో చూడొచ్చు. సో మనం రైట్ ఛానల్ ఆడియోని బీటీ బోర్డుకి కనెక్ట్ చేస్తున్నాము. లెఫ్ట్ ఛానల్ ఆడియోని బీటీ బోర్డుకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనము గ్రౌండ్ని బీటీ బోర్డు యొక్క నెగిటివ్ టెర్మినల్, అంటే మనం పవర్ సప్లై ఇచ్చినప్పుడు నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది కదా, సో ఆ నెగిటివ్ టెర్మినల్ దగ్గర గ్రౌండ్ని కనెక్ట్ చేయాలి. సో కనెక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. బ్లూటూత్ బోర్డు నుంచి బీటీ బోర్డుకి ఈ విధంగా కనెక్షన్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అర్థం కాకుంటే వీడియో పాస్ చేసి ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఆడియో లెఫ్ట్ రైట్ గ్రౌండ్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి ట్రెబుల్ వైర్స్ అనమాట, మొత్తం 6 వైర్లు వస్తాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది బేస్ వైర్లు, ఇవి కూడా 6 వస్తాయి, అంటే లెఫ్ట్ ఛానల్కి 3 రైట్ ఛానల్కి 3 అనమాట. వీడియోలో చూపించిన విధంగా కట్టర్ సహాయంతో కట్ చేసుకోవాలి. బేస్ ట్రబుల్కి సంబంధించిన అన్ని వైర్లకి కూడా వీడియోలో చూపించిన విధంగా స్లీవ్ తీసుకోవాలి, ఎందుకంటే మనం వీటిని వాల్యూమ్ కంట్రోల్స్కి షోల్డరింగ్ చేయాలి. సో ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా షోల్డరింగ్ పేస్ట్లో ఒకసారి మనం టచ్ చేసినట్లయితే మనకి షోల్డరింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. అండ్ తర్వాత అన్ని వైర్లకి ఒకసారి ఈ వీడియోలో చూపించిన విధంగా షోల్డరింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కొంచెము వాల్యూమ్ కంట్రోల్స్కి షోల్డరింగ్ పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా షోల్డరింగ్ అవ్వడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ట్రెబుల్ కంట్రోల్కి కూడా షోల్డరింగ్ పేస్ట్ పెట్టడం జరుగుతుంది. ట్రెబుల్ వైర్స్కి కూడా మనం ఫస్ట్ షోల్డరింగ్ చేసుకోవడం జరుగుతుంది వీడియోలో చూపించిన విధంగా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వాల్యూమ్ కంట్రోలర్. సో ఇది లెఫ్ట్ రైట్ ఛానల్కి సంబంధించిన వాల్యూమ్ కంట్రోలర్ అనమాట.
సో ఇందులో మనకి మొత్తం 6 టెర్మినల్స్ వస్తాయి. ఆ 6 టెర్మినల్స్ని వీడియోలో చూపించిన విధంగా మీరు బెండ్ చేసుకోవాలి. సో ఇలా బెండ్ చేసుకుంటే ఒకదానికి ఒకటి తగలకుండా నీట్గా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో బెండ్ చేసుకున్న తర్వాత ముందు సైడ్ ఉన్న టెర్మినల్స్ని కట్ చేసుకోవాలి. కొంచెం కట్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూమ్ కంట్రోల్కి కూడా మనము షోల్డరింగ్ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. సో దట్ మనకి షోల్డరింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతాయి. సో ఈ విధంగా షోల్డరింగ్ పేస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి షోల్డరింగ్ రాడ్ తీసుకొని ఈ వాల్యూమ్ కంట్రోల్కి కూడా మనము ఫస్ట్ షోల్డరింగ్ చేసుకోవాలి నీట్గా. దీనివల్ల మనం వైర్స్ కనెక్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్ షోల్డరింగ్ జరుగుతుంది. సో షోల్డరింగ్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. వైర్స్ కనెక్ట్ చేసేటప్పుడు వాల్యూమ్ కంట్రోల్ని ఈ విధంగా పట్టుకోవాలి. ఫస్ట్ మనము బేస్ వైర్లని కనెక్ట్ చేద్దాము. మీకు కూడా సేమ్ కలర్ కోడ్ వస్తే నేను చూపించిన విధంగా మీరు కనెక్ట్ చేసేయండి. లేదు అంటే ఏ విధంగా గుర్తుపట్టాలనేది నేను వీడియోలో చెప్తాను. సో ఇప్పుడైతే మీరు గ్రీన్ కలర్ వైర్ని సెంటర్లో కనెక్ట్ చేయండి, అండ్ వైలెట్ కలర్ వైర్ని రైట్ సైడ్ కనెక్ట్ చేయండి, అండ్ యెల్లో కలర్ వైర్ని లెఫ్ట్ సైడ్ కనెక్ట్ చేయండి. సేమ్ యాస్టీజు వెనక వైపు కూడా ఇదే విధంగా కనెక్ట్ చేయాలన్నమాట. మొత్తం మనకి 6 పిన్స్ వస్తాయి కదా వాల్యూమ్ కంట్రోలర్కి. ఫ్రంట్ సైడ్ ఏ విధంగా అయితే కనెక్ట్ చేశారో బ్యాక్ సైడ్ కూడా సేమ్ విధంగా కనెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా యెల్లో, గ్రీన్ అండ్ వైలెట్ కలర్ స్టార్ట్ అవుతున్నాయి కదా. సో సేమ్ కలర్ కోడ్ అనేది ఇక్కడ మనము వాల్యూమ్ కంట్రోల్కి కూడా యెల్లో, గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్ని కనెక్ట్ చేయాలి. మీరు ఈ విధంగా గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు మనము ట్రెబుల్ వైర్లని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ట్రెబుల్ కంట్రోల్కి మనము మిడిల్లో రెడ్ కలర్ వైర్ని కనెక్ట్ చేయడం జరిగింది, అండ్ రైట్ సైడు ఆరెంజ్ కలర్, లెఫ్ట్ సైడు బ్లాక్ కలర్ వైర్ కనెక్ట్ చేయడం జరిగింది. సో ఆ కనెక్షన్స్ ఏ విధంగా చూడాలనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. సో ఇక్కడ బీటీ బోర్డులో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను యారో చూపించే దగ్గర మీకు కలర్ కోడ్ ఏ విధంగా ఉంది, బ్లాక్, రెడ్, ఆరెంజ్ ఉంది కదా. సేమ్ అదే విధంగా మనము ట్రెబుల్ కంట్రోల్కి కూడా కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బ్లూటూత్ ప్యానల్ అండ్ బీటీ బోర్డ్ యొక్క కనెక్షన్స్ చూసాము. నెక్స్ట్ కనెక్షన్స్ అనేవి పార్ట్ 3 వీడియోలో చూద్దాం. ఈ వీడియో కన్నా ముందు యాంప్లిఫైర్ మేకింగ్ పార్ట్ 1 చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, సో దట్ మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి నాకు చాలా టైం పట్టింది, బట్ మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు ఒక సెకండ్ మాత్రమే పడుతుంది. సో ప్లీజ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వాట్సాప్ కాంటాక్ట్లో అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్కైనా ఈ వీడియోని షేర్ చేయండి. దిస్ ఈజ్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్.